హాయ్ ఫ్రెండ్స్, ఫోన్పే వ్యాలెట్లో ఉన్న డబ్బులు డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. ఫోన్పే వ్యాలెట్ నుండి డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మీరు ఫోన్పే వ్యాలెట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోన్పే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోన్పే వ్యాలెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నాకు ఇక్కడ 100 రూపీస్ డబ్బులు చూపిస్తున్నాయి కదా, ఈ అమౌంట్ నేను డైరెక్ట్గా నా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా నా బ్యాలెన్స్ చూపిస్తాను మీకు, బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందనేది. ఇక్కడ నా బ్యాలెన్స్ చూసినట్టయితే 400 రూపీస్ నా బ్యాలెన్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో నేను ఇక్కడ మళ్ళీ బ్యాక్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పైన మనకి క్వశ్చన్ మార్క్ చూపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇలా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కింద ప్రొఫైల్ అని ఉంది కదా ఆప్షన్, ప్రొఫైల్ దగ్గర మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చేసి పేమెంట్ మెథడ్స్ అని ఉన్నది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ వ్యాలెట్స్ అండ్ ఫోన్పే గిఫ్ట్ కార్డ్స్ ఉన్నది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫోన్పే వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఫోన్పే వ్యాలెట్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు సెకండ్ ఆప్షన్ వచ్చేసి రియాక్టివేటింగ్ క్లోజింగ్ ఫోన్పే వ్యాలెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ మనకి ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ ఉంది కదా, హౌ టు ఐ క్లోజ్ మై ఫోన్పే వ్యాలెట్ అని, అక్కడ మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇలా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అలానే కిందికి స్క్రోల్ చేసినట్టయితే క్లోజ్ వ్యాలెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, క్లోజ్ వ్యాలెట్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి విత్డ్రా వ్యాలెట్ బ్యాలెన్స్ అని ఉంది కదా ఆప్షన్, ఆ ఆప్షన్ మనం పెట్టుకొని కింద కన్ఫర్మ్ అండ్ డియాక్టివేట్ వ్యాలెట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇలా కనిపిస్తుంది, డియాక్టివేట్ అని మళ్ళీ క్లిక్ చేసి ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీ అకౌంట్ డియాక్టివేట్ అయిపోయి 100 రూపీస్ డైరెక్ట్గా మీ అకౌంట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే నాకు 100 రూపీస్ డబ్బులు నా అకౌంట్లో యాడ్ అయ్యాయి. ఇప్పుడు నేను బ్యాలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నాను. ఇక్కడ మీరు నా బ్యాలెన్స్ చూసినట్టయితే 500 రూపీస్ డబ్బులు ఉన్నాయి. ఇందాక 400 రూపీస్ డబ్బులు ఉండేది, ఇప్పుడు 100 రూపీస్ నా అకౌంట్లోకి యాడ్ అయ్యాయి. మళ్ళీ ఇక్కడ ఫోన్పే వ్యాలెట్ ఓపెన్ చేసి చూసినట్టయితే ఇక్కడ మనకు ఇలా డిస్ప్లే అవుతుంది, మీరు క్యాష్ బ్యాక్ కానీ ఆఫర్స్ కానీ ఫోన్పే వ్యాలెట్లో డబ్బులు యాడ్ చేయలేరు అని చెప్పేసి చూపిస్తుంది. మీరు ఒక్కసారి ఫోన్పే వ్యాలెట్ డియాక్టివేట్ చేసినట్టయితే మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేయాలంటే కొంచెం కష్టమని చెప్పవచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో మీకు ఫోన్పే వ్యాలెట్తో ఎలాంటి యూజ్ లేనప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ మీరు యూజ్ చేసుకోండి. ఈ వ్యాలెట్ క్లోజ్ అయినా కూడా మీరు మనీ సెండ్ అండ్ రిసీవ్ కూడా చేసుకోవచ్చు, దానికి దీనికి సంబంధం లేదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసి నాకు కొంచెం బూస్టింగ్ ఇవ్వండి.